నెక్స్ట్ నెక్స్ట్ నేను మా సత్యనే వచ్చి సినిమాలు తీస్తున్నాం మళ్ళా ఒక మాట మాట్లాడాలని అందరికీ నమస్కారము. అరే సత్తిగాడు ఏళ్ళు కరుంటుండే ఈయనకి ఏళ్ళ కుంగురాలు వచ్చినాయి, చేతికి బంగారు కడెం వచ్చింది. ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంటున్నందుకు ఫలో ఫలకు సంపాదించుకున్నాము. ఈ సర్కారులో మనం అందరం డెవలప్ అయినాము. మల్లేడన్నా నీ తరువాతనే నేనన్నా, లేదన్నా మళ్ళా నువ్వు చెయ్యేస్తే నాగాలి కూడా నడుస్తుంది. కేసీఆర్ సార్ నీ మీద వేసినట్టు నువ్వు నా మీద వేయాలి ఖచ్చితంగా. అన్న ఇటువంటి నేను ఎక్కడ పోలే అన్న, ఆగం కాలే నేను. జర కారు కొన్నా తిఫల్లో పడ్డ, అందరికి తెలుసు లైకులు బాగానే వచ్చినాయి అన్న. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. ఎక్కడ అంటే నేను గచ్చిబౌలు ఉన్నా, నిజంగా అమెరికాలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నా నేను. ఆ రోడ్లు కానీ అంటే కేటీఆర్ సార్ వస్తున్నారంటే నిజంగా డైరెక్ట్ కలిసి నేను కృతజ్ఞతలు చెప్పడం అనుకున్నా. ఇటువంటి గొప్ప ప్లేస్ ఉన్నాం మనం, ఇటువంటి గొప్ప రాష్ట్రంలో ఉన్నాం మనం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా అన్నా మళ్ళీ నీకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను. హైదరాబాద్ మీద ఆధారపడి బతుకుడు కాదు, ఆధార్ కార్డు మార్చుకొని మరీ బతుకుతున్నారు. అంత గొప్ప పొట్టలు పెట్టుకొని చూసుకున్నారే ఇంతకుముందు, కానీ పొత్తిళ్ళల్లో పెట్టి చూసుకుంటారు. అంతకన్నా గొప్ప విషయం ఏమన్నా ఇవాళ ఇంత గొప్ప రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళందరూ భాగస్వాములు వీళ్ళందరూ. థ్యాంక్ యూ అన్న, ఈ కార్మికుల దినోత్సవం నాడు నన్ను పిలిచినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నార్మల్గా మాట్లాడుతున్నందుకు ఏదన్నా ఏదో ఒక చిన్న లైన్.